పీకల మీద కత్తిలో పెట్టి వాళ్ళు వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయనే భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు, రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికి వచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మనం ఒక వదిలేయాలి, అదొక నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి, ఎన్ని చేయి, కానీ ఇన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక ఎంతమంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా రేపు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల సొమ్ము తిన్నావు, ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి. ఈరోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది, ఈ విచారణలో తేలుతుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి? నిజంగా నువ్వు చేయలేదనుకో, ఏ ఎంక్వైరీ చేసుకోమని చెప్పు, దాని గురించి మాట్లాడటం అనేది. చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన, అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అరే నువ్వు బయటకు వచ్చావు, మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో, ఆరోపణలకు విషయం చెప్పు. ఈరోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను, దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాలు చేసి 11 తెచ్చుకున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఇదే కనుక చేస్తే 11 కూడా రావు గ్యారంటీగా. ఎంక్వైరీ జరుగుతుందండి, ఒకటి విషయం అండి. ఇప్పుడు వైసీపీకి అంటగాగిన వాళ్ళ లేకపోతే టీడీపీ సింపతైజర్సా అన్నది పక్కన పెడితే ఈరోజు ఎవరు పర్ఫెక్ట్గా పనిచేస్తారన్న దాని మీద మేము తీసుకుంటున్నాం ఈరోజు. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయనుకుంటే కనుక మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం, క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ తిరిగి ఏం చేయాలని మేము చేసుకుంటాం. సార్ ఒకటి ఏంటంటే లాస్ట్ టైం అంటే ఈ విషయం నేను మాట్లాడాలి, ఎందుకంటే చాలామంది అఫీషియల్స్ని వీళ్ళు బెదిరించారు. ఎంతలా బెదిరించారంటే పర్సనల్గా కూడా బెదిరించే పరిస్థితులు వచ్చినాయి. అంటే కింద స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా విపరీతంగా బెదిరించి వ్యవస్థను భ్రష్టు పట్టించారన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. దట్స్ వే ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. నేనేమంటానంటే బోర్గడ్ అని ఆడ పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేసాము, ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమీడియట్గా యాక్షన్లు తీసుకున్నాం. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి పరిస్థితులు ఇంకా రావు. ఒకరికి ఒకటి మాత్రం నిజమండి, ఖైదీని ఖైదీలా చూడాలి, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి, అంతే, అదే బేస్ పెట్టుకోవాలి. అచ్చా ఏమో మరి మీరు అన్నది వైసీపీ టీడీ పోలీసుల తాలూకా లూప్ హోల్స్ నిజంగా బయటకు వచ్చినాయి అనుకోండి, బయటకు వచ్చినాయి అంటే డెఫినెట్గా వాటి మీద చర్యలు ఉంటాయి, డెఫినెట్గా మేము ఎంక్వైరీ చేస్తాం. ఒకటండి, తప్పు చేసిన వాడు ఏ డిపార్ట్మెంట్లోనూ వదిలే ప్రసక్తి లేదండి. అది ఏ పార్టీ వాడైనా వదలము, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా వదలము, అది మాత్రం క్లియర్. దీని గురించి దాన్ని కూడా రాద్ధాంతం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఒకటైతే నిజం, బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తిని ఎన్ని రకాలుగా అంటే వాళ్ళు ఏదో బోర్గడ్డ అనిల్కి రాచమర్యాదలు చేశారా అని వీళ్ళందరూ అనుకుంటున్నారు, కానీ అక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఎలాగ యాజ్ పర్ నామ్స్ అయితే అలాగే జరుగుతుంది. అండి ఒకటండి, నిఘా యంత్రం అన్నది, నిఘా ఒకటి మాత్రం ఉంటుంది కంపల్సరీగా నిఘా అన్నది ఉంటుంది. ఎవరైనా ఒకటి మేమేంటంటే టీడీపీ వాళ్ళకి పనిచేయండి, వైసీపీ వాళ్ళకి పనిచేయండి అని నేను చెప్పాను, ప్రజలకు పనిచేయండి అని చెప్తాం. అది కాకుండా పార్టీలను అడాప్ట్ చేసుకుని పొలిటికల్గా వాళ్ళు కూడా మారి ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారన్న సంగతి మాకు తెలిస్తే, మా ఇంటెలిజెన్స్కి మాకు వస్తే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా విక్రాంత్ పాటిల్ ఆ రోజు 1 వీక్ బిఫోర్ నుంచి తన లీవ్లో ఉన్నాడు ఆయన. నేను తర్వాత ఎంక్వైరీ చేశాను,
వన్ వీక్ బిఫోర్ నుంచి వాళ్ళ సిస్టర్ అదే ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ ఏదో ఉంటే, ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో ఉంటే లీవ్లో ఉన్నారంట. ఇంకొకటి ఏంటంటే ఆట్ ద టైమ్ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది. సో విషయం ఏంటంటే ఆ విషయం నా వరకు వచ్చిన ప్రైమరీ ఎంక్వైరీలో నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఫర్దర్గా ఏం జరిగింది అన్నది కూడా మేము కంపల్సరీ ఉండాలి కదండి, ఉండకపోతే ఎలా అవుతుంది? ఇంతకు ముందు నేనేమంటానంటే, ఇంతకు ముందు ప్రభుత్వ పాలసీ గురించి వాళ్ళు తప్పుడు చేసిన పాలసీ గురించి ఒక మాట మాట్లాడితేనే సిఐడి ఆఫీసులకి దగ్గర కూర్చోబెట్టి ఎంక్వైరీలు చేసి ఉదయం నుంచి సాయంత్రం కూర్చోబెట్టినప్పుడు, సాక్షాత్తు ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గురించి అంత నీచంగా జైలిది, ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఓవరాల్గా